ఎక్కడైనా ఒక ప్రభుత్వం 10 రూపాయలు తగ్గించి ట్రాన్స్పరెంట్ గా విధానిస్తే దాన్ని మెచ్చుకోవాల్సింది పోయి దాని మీద కూడా దుష్ప్రచారం చేసే పనులు ఉన్నాయి. మొన్న జరిగిన టెండర్లో చూస్తే మ్యాక్స్ అనే వాళ్ళకి అర్హత లేదు, వాళ్ళు సరిగ్గా చేయలేదని మాట్లాడారు. అదే మ్యాక్స్ మీ ప్రభుత్వ హయాంలో అదే పనిని 4.77% ఎక్సెస్ ఇస్తే అది కరెక్ట్ అంటారు. ఇలా ఈరోజు పోలవరానికి సంబంధించి ఏదైతే మెగా ఈరోజు దాదాపు 12.6% లెస్ తో ఈరోజు పనులు చేస్తామని ముందుకు వస్తే సింగిల్ బిడ్కి ఎలా ఇస్తారో అని అడుగుతారు. ఈరోజు ఏదైతే జియో 67 ప్రకారం ఒక సింగిల్ బిడ్ వస్తే దానికి రివర్స్ టెండరింగ్ పోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇద్దరు ఉంటేనే మినిమం రివర్స్ టెండరింగ్ కి క్వాలిఫికేషన్. మన జియో ప్రకారం అది ఎక్సెస్ ఉంటేనే సింగిల్ బిడ్ని క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది, కానీ మైనస్ అయితే మాత్రం దాన్ని అక్సెప్ట్ చేయొచ్చు. అది కాకుండా దాదాపు 780 కోట్ల రూపాయల 12.6% మైనస్ తో ఈరోజు దాదాపు ఈ ప్రభుత్వానికి ఆదాయం వస్తా ఉంది. ఇవన్నీ కూడా జీర్ణించుకోలేక ఏదో రకంగా ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలని, ఏదో రకంగా ఇది చేయాలని చెప్పి ఈరోజు మీరు మాట్లాడుతున్న తీరు, పోలవరం 5 సంవత్సరాలు కూడా కంప్లీట్ కాదు అని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాను తెలుగుదేశం పార్టీని, పోలవరాన్ని మేము మీరు చెప్పిన దానికన్నా ముందే కంప్లీట్ చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని అడుగుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీని మూసివేస్తారా అంటూ ఉన్నాం. ఎలాగో ప్రజలు మొన్న 23 ఇచ్చారు, ఈసారి మీరు అదే మూసివేసే దగ్గరికి ప్రజలు కూడా తీసుకువెళ్తారు. ఇదే పందాకని మీరు మార్చుకోకపోతే, ఇదే విధంగా కానీ మీరు నడుచుకుంటే ఖచ్చితంగా మీకు ప్రజలు ఇచ్చే తీర్పు ఖచ్చితంగా ఈసారి మీ పార్టీని మూసివేసే దిశగా మీరు ముందుకు అడుగులు వేయాల్సిందే. కాబట్టి ఇష్టానుసారంగా మీకు నోటికి వచ్చినట్టు ఏది మాట్లాడితే అది మాట్లాడటం. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈరోజు ముందుకు వెళ్తుంది, చిత్తశుద్ధితోనే పనులు చేస్తాం. ఇదే కాకుండా పోలవరం కాకుండా వెలిగొండని కూడా మేము పిలవటం జరిగింది. వెలిగొండ ప్రాజెక్టు పోతుంది. ఏదైతే మీరు ఎక్సెస్కి ఇచ్చి మీరు ధన దోపిడీ, ఈ రాష్ట్ర ఖజానాన్ని దోపిడీ చేయాలనుకున్నారో ప్రతి పని మీద కూడా రివర్స్ టెండరింగ్కి పోతాం. ట్రాన్స్పరెంట్ గా అందరినీ కూడా బిడ్స్ని ఆహ్వానిస్తాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఏదైతే గతంలో మీరు చేసిన దాన్ని కూడా అరికట్టి తీరుతామని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం, గతంలో మీరు 50,000 కోట్ల రూపాయలు పనులు చేశామని చెప్తున్నారే, ఇదే విధంగా కానీ మీరు కానీ చేసి ఉండుంటే ఈ రాష్ట్రానికి కొన్ని 1,000 కోట్ల రూపాయల ఖజానా మిగిలినే డబ్బులు మిగిలినే మాట వాస్తవం కదా అని అడుగుతా ఉన్నాం. ఈ 1,000 కోట్ల రూపాయలు ఎవరి జోబిలోకి వెళ్ళినట్టు, పెదబాబా చిన్నబాబా లేకపోతే రోజు మీడియాలో మాట్లాడుతున్న మాజీ మంత్రి గారి జోబులోకి పోయినాయా, అది కూడా ఈరోజు తేల్చాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు ఈ రాష్ట్రమే కాదు, ఈరోజు భారతదేశం అంతా కూడా దీని మీద చర్చకుంది. మీరు చెప్తా ఉన్నారు పోలవరం రివర్స్ పోతే నష్టం జరుగుతుందని. ఏం నష్టం జరుగుతుంది? ఈరోజు రివర్స్ పోయిన వల్ల 800 కోట్ల రూపాయలు మేము ఆదా చేయడం జరిగింది. రేపు నవంబర్ నుంచి పనులు మొదలు పెడతాం, ఖచ్చితంగా 2 సంవత్సరాల్లో అప్పుల పూర్తిగా కూడా పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కనీసం 1,60,000 ఇళ్లలో ఒక్క ఇల్లు అంటే ఎక్కువ ఇల్లు కూడా మీరు గత 5 సంవత్సరాలలో మీరు చేయని, మీరు కూడా ఈరోజు దీని గురించి మాట్లాడుతున్నారు. మీరు అధికారంలో వచ్చిన మూడు సంవత్సరాలు కనీసం పోలవరం గురించి ఊసేతని మీరు కూడా ఈరోజు పోలవరం గురించి మాట్లాడుతున్నారంటే సిగ్గుచేటు. మా ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మా మేనిఫెస్టోలో చెప్పామో, పోలవరం అనేది మాకు ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్తామో, అదేవిధంగా ఈ సంవత్సరం 25,000 కుటుంబాలని ఆర్ఎన్ఆర్తో కింద రీహాబిలేట్ చేయడమే కాకుండా పూర్తిగా 2 సంవత్సరాలలో పూర్తిగా పోలవరాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రానికి ఇంకోటి మాట చెప్తున్నారు, ఇంకా జనాల్లోకి ప్రజల్లోకి ఏ విధంగా విషం పెంచాలా, ఏ విధంగా ఈ ప్రభుత్వం పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నారు, పోలవరం ఇది తగ్గించేస్తున్నారు, ఎవరు ఏమీ తగ్గించేది లేదు. పోలవరం ఏదైతే డిజైన్ ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారమే పోలవరాన్ని పూర్తిగా కూడా నిర్మించి తీరుతాం. ఈ విధంగా నువ్వు ప్రజల్లో మళ్ళీ ఇంకో మాట మాట్లాడారు, పోలవరానికి సంబంధించి భద్రత ఎవరు అని. ఇదే మెగా సంస్థకి గత మీ 3 సంవత్సరాల్లో 20,000 కోట్ల ప్రాజెక్టులు ఇచ్చారు మీరు. ఈరోజు ఇదే మెగా సంస్థ 2 సంవత్సరాలలో పూర్తిగా క్వాలిటీతో, మీలాగా కాదు కన్స్ట్రక్షన్ ఒకరే క్వాలిటీ కంట్రోల్ ఒకే ఇంజనీర్ అధికారికి ఇచ్చి మీరు చేసిన ఘనకార్యాలన్నీ కూడా చూశాం, అవన్నీ కూడా పూర్తిగా రెక్టిఫై చేస్తాం.
పూర్తిగా కూడా 2 సంవత్సరాలలో పోలవరాన్ని నిర్మించి తీర్తాం. ఈరోజు ప్రజలు కూడా ఏ విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది, ఏ విధంగా ఈ ప్రభుత్వం ఒక ట్రాన్స్పరెంట్ గా ముందుకు వెళ్తుంది అన్న చూస్తున్నారు. మా విజనల్లో ఒకటే జగన్మోహన్ రెడ్డి గారి ఒక కళ, ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా టెండరింగ్ సంబంధించి ఒక ట్రాన్స్పరెంట్ గా ఉండాలి అనే దాంతోనే ఈరోజు మేము ముందుకు వెళ్తా ఉన్నాం. అదే విధంగా ఈరోజు ప్రభుత్వానికి ఆదా చేస్తూ ఈరోజు ముందుకు వెళ్లే కార్యక్రమాలన్నీ కూడా మేము ముందుకు వెళ్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, ప్రజలను కూడా మేము కోరుతా ఉన్నాం. ఇట్లాంటివన్నీ కూడా విష ప్రచారాలు. ఈరోజు ఒక పక్క 800 కోట్ల 780 కోట్ల రూపాయలు తగ్గితే హర్షించాల్సింది పోయి ఈరోజు ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం, మా మనుషులకి కట్టబెట్టారు, వాళ్ళ మనుషులకు ప్రభుత్వానికి అవసరమైన వాళ్ళు కట్టబెట్టారా అని ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం. గతంలో మీరు 4.77% ఎక్సెస్లు 21% ఎక్సెస్లు ఇస్తే దాన్ని కట్టబెట్టడం అంటారు. ఈరోజు దాదాపు 10-12% లెస్సులు కేసి ఈరోజు వాళ్ళు పాడుకుంటే వాళ్ళు బిడ్డింగ్కి వెళ్తే దాన్ని కట్టబెట్టటమా అని ఈరోజు అడుగుతా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఉమా గారికి ప్రత్యేకంగా నోరు ఉంది కదా, ప్రశ్న ఉంది కదా, మీ దోపిడీ గురించి ఒక్క మాట చెప్తున్నా. ఏదైతే మీరు రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారో ఆ సైట్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి చెందిన సైట్ని 1000 రూపాయలకి నెల విజయవాడ నడిబొడ్డులో ఉన్న ఒక సైట్ని తీసుకొని అక్కడ కూర్చొని ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సైట్కి 1000 రూపాయలు చెప్పున సంవత్సరానికి 1000 రూపాయలు సంవత్సరానికి లీజుకు తీసుకొని అక్కడ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. మీరు మీరు కూడా నీతి నిజాయితీ గురించి మాట్లాడుతున్నారంటే సిగ్గుచేటు. ముందు మీకు నిజాయితీ ఉంటే ఫస్ట్ ఆ స్థలాన్ని ఖాళీ చేయండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి పాపం అధికారులందరూ కూడా ఇంకా బాడిగ స్థలాల్లో ఉంటే స్థలాలకు ఇబ్బంది పడతా ఉన్నారు. మీరు కూడా సిగ్గు లేకుండా ఇంకా కూర్చొని ఒక ప్రభుత్వ స్థలాన్ని 1000 రూపాయలకి లీజుకు తీసుకొని సంవత్సరానికి విజయవాడ నడిబొడ్డున మీరు కూడా నీతి గురించి నిజాయితీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద జగన్మోహన్ రెడ్డి దాడి చేస్తున్నాడంట. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద కాదు దాడి, మీ దోపిడీ మీద దాడి. మీ బండారం అంతా ఈరోజు బయటపడుతుంది, మీరు గతంలో చేసిన అక్రమాలన్నీ కూడా ఈరోజు బయటపడుతున్నాయి. ఈరోజు అన్ని టెండర్లు, ఏ టెండర్ అన్నా చూసిన ఇరిగేషన్ లో గత 2 సంవత్సరాలలో అన్ని ప్లస్సే, 4% ఎక్సెస్లే అన్ని. ఒక్క వర్క్ అన్నా చూద్దాం లెస్ అంటే లేదు, అది ట్రాన్స్పరెన్సీ అంటారా? ఈరోజు ఈ ప్రభుత్వం మైనస్ లో పోయి ఈరోజు మేము పోతుంటే దీన్ని ట్రాన్స్పరెన్సీ అంటారా? ఈరోజు ప్రజలు గమనిస్తా ఉన్నారు, ఏది జరిగితే మేము అబద్ధం చెప్తే అది నిజమైపోద్ది. కొన్ని మీడియా ఛానళ్లు ఉన్నాయి కాబట్టి మేము ఏది చెప్పినా అది నిజమైపోద్ది, మాకు అనుకూలంగా వేసేస్తారు, ఇది మానుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు శుభారంభం, దాదాపు ఇప్పటికీ 830 కోట్ల రూపాయలు ఇప్పటికే మా డిపార్ట్మెంట్ ద్వారా ఈ రాష్ట్రానికి ఆదాయం ఉంది. ఇంకా కూడా అనేక వర్క్స్ కూడా వస్తూ ఉన్నాయి, అన్ని రకాలుగా కూడా దాదాపు ఇదే మేము రివర్స్ టెండర్ ఇంకా వెళ్ళకపోయినంటే ఈ డబ్బులంతా ఎవరి జోబిలోకి వెళ్ళున్నాయని అడుగుతా ఉన్నాం. ఇదే రివర్స్ టెండరింగ్ మేము చేయకపోతే 850 కోట్ల రూపాయలు ఎవరి జోబిలోకి వెళ్ళునుంటాయి? ఈరోజు మీ మనుషుల జోబిలోకి వెళ్ళునుంటాయి, మీ నాయకుల జోబిలో కమిషన్ రూపంలో వెళ్ళుంటాయి. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఆ డబ్బులన్నీ కూడా ఆదా చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం, నవయుగ గురించి మాట్లాడుతూ ఉన్నారు, మంచి కాంట్రాక్టర్లు, మంచి అంత మంచి అంత బాగా చేసేవాళ్ళు అంత ట్రాన్స్పరెంట్ అయింది ఎందుకు బిడ్లో పాల్గొనలా? వద్దని చెప్పలేదు కదా, నవయుగ వాళ్ళు కూడా ఓపెన్ గా బిడ్ చేసే అవకాశం ఉండింది, మేము చెప్పాం వాళ్ళు కూడా పాల్గొనమని. వాళ్ళు పాల్గొనలా, వాళ్ళు ఎప్పుడు పాల్గొంటారు? నామినేషన్లు ఇస్తే పాల్గొంటారు. అదే టెండర్లోకి రండి అయ్యా, మీరు పోటీకి రండి, ట్రాన్స్పరెంట్ గా రండి అంటే మాత్రం నవయుగ రాదు. ఎందుకు? మీరు చెప్పారు కదా నవయుగ మంచి ఏజెన్సీ, నవయుగ బాగా చేస్తుందని. బాగా చేస్తున్నప్పుడు నామినేషన్ లో కాకుండా టెండర్ విధానంలోకి రమ్మంటే ఎందుకు రాలేదు నవయుగ? అది మీలో ఉన్న ఏం లోపాయ గారు ఒప్పందం, అంత నిజాయితీగా ఉంటే ఎంత వచ్చిండొచ్చు? ఎందుకంటే ఇక్కడ ఎవరికి కూడా వీళ్ళు రాకూడదు వాళ్ళు రాకూడదు అని ఏం లేదు. ఈ టెండర్లు ఎవరైనా పాల్గొనొచ్చు, ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉంది. ఎవరు పాల్గొనకుండా వాళ్ళని వాళ్ళ సంస్థ కూడా పాల్గొనకుండా ఈరోజు పారిపోయే పరిస్థితిలో ఉంటే ఈరోజు ఈ ప్రభుత్వం మీద నిందేయటం నిజంగా దుర్మార్గమైంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, నిజంగా మేమందరం కూడా గర్వపడతా ఉన్నాం. ఇప్పటికే 830 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వానికి, ఈ భారతదేశంలోనే ఇట్ ఇస్ అ హిస్టరీ, ఒక రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ ద్వారా
వేల కోట్ల రూపాయలు ఈరోజు ఈ రాష్ట్ర ఖజానాకు మిగిలిస్తున్న ప్రభుత్వం ఈరోజు ఇది హిస్టరీ. ఈరోజు మేము ఈ ప్రాజెక్టుకు తీసుకోబోయే డబ్బంతా కూడా ఏమైందని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తున్నాం. ఇది ప్రజల సొమ్ము, దీన్ని కాపాడే బాధ్యత మా ముఖ్యమంత్రి గారు చేపట్టారని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఇంకా కూడా ఇదే స్ఫూర్తితో కూడా అన్ని ప్రాజెక్ట్స్ కూడా వెళ్తాం. ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్స్తోనే రివర్స్ టెండరింగ్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసిన ఇట్స్ ఏ సక్సెస్ఫుల్గా దీన్ని ముందుకు తీసుకువెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా 2 నెలల్లో పోలవరం స్టార్ట్ చేస్తాం, 2 సంవత్సరాలలో కంప్లీట్ చేస్తాం. పోలవరంలో మేము ఓపెన్ గా చెప్పాం కదా, దాంట్లో ఇట్ ఇస్ అ సింగిల్ బిడ్డర్. దాంట్లో మళ్ళీ ఇక లిస్ట్ బయట పెట్టేది ఏంది, సింగిల్ బిడ్డర్ అని చెప్పిన తర్వాత ఇంకా దాంట్లో లిస్ట్ ఏముంటుంది? ప్రీ బిడ్కి వచ్చారంటే మీరు దాదాపు పటేల్లో వచ్చారు, షాంఘై, ఆఫ్కాన్స్, మెగా, బిహెచ్ఎల్, వాళ్ళు గతంలో ఉన్న రిత్విక్ కూడా వచ్చారు, బెకెమ్ అండ్ 7 మెంబర్స్ ప్రీ బిడ్డింగ్కి వచ్చారు. బిడ్డింగ్కి వచ్చి ఒకరే పాల్గొన్నారు. అది ఓపెన్గానే చెప్పాం కదా, సింగిల్ బిడ్డరే కాబట్టి దేర్ ఇస్ నో నీడ్ టు గో ఫర్ ఏ రివర్స్ ప్రాసెస్. ఎందుకంటే రివర్స్ అనేది ఏంది, ఇట్స్ అన్ ఆప్షన్ లైక్ ప్రాసెస్, దాన్ని ఇద్దరుంటేనే పాల్గొనగలుగుతారు, సింగిల్ మెంబర్ ఉంటే పాల్గొనలేరు. దాంట్లో మళ్ళీ ఎవరుండాలని బయట పెట్టాలి బయట ఒకరే స్వామి బిడ్డ వచ్చిన తర్వాత ఇంకా దాంట్లో అవకాశం ఉంటే వాళ్ళ నాలెడ్జ్ ఇంకా అంతగానే ఇంకా నేను చెప్పగలగాలి.